అధ్యక్ష ఈ ద్వారా మంత్రి గారిని కోరేదంటే ఒకసారి కాంగ్రెస్ వాళ్ళని డెవలప్మెంట్ అంటే తెలియాలంటే మమ్మల్ని వాళ్ళందరినీ కలిపి మీ శిర్సిలో తీసకపోతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే కరెక్ట్గా రూరల్ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉన్నదని చూడాలంటే ఒకసారి దయచేసి అందరం కలిసి అక్కడ పోయి చూద్దాం. అసలు వండర్ అంటే అక్కడే ఉన్నది. చూస్తే కనుక మనకేందో ఏ యొక్క స్కీమ్ ఏ విధంగా అమలు చేసినా జరుగుతుంది, అక్కడ ఉద్యోగస్తులు ఏ విధంగా చేస్తున్నారు అనేది ఒక చెత్త ముక్క కూడా మళ్ళీ అక్కడ డంప్ యార్డ్లోకి పోకుండా మొత్తం మళ్ళీ ఎక్కడ దేనికి దానికే ఇచ్చేసి కంపెనీలకు పంపించే కార్యక్రమం, ఒక్కొక్క దాంట్లో 5 లక్షల రూపాయలు మళ్ళీ వాళ్లే ప్రాఫిట్ సంపాదించే కార్యక్రమం జరుగుతుంటే మరి చాలా ఇదిగా ఉన్నది. మరి మంత్రి గారిని కోరేది ఏంటంటే అదే విధంగా మొత్తం చేస్తే కనుక వాళ్ళ పార్టీకి అసలు ఎక్కడ కనపడకుండా పోతుంది, వాళ్ళకి దిగులు పడిపోతారు. కాబట్టి ఒకసారి మమ్మల్ని అందరిని కూడా అక్కడ తీసుకుపోవాలని చెప్పి మనం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి తప్పనిసరిగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎమ్మటే, ఎందుకంటే కిటికీలు అది బిక్కపోతున్నారు, దానికి ఎమ్మటే కొద్దిగా డబ్బులు శాంక్షన్ చేయగలని చెప్పి మనం చేస్తాం.